మానవత్వం చాటుకున్నారు హనుమకొండ పోలీసులు. 30/10/2022న పెద్దమ్మగడ ఏరియాలో ఒక గుర్తు తెలియని మహిళ మతిస్థిమితం లేకుండా తిరుగుతుందని 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగా వెంటనే బ్లూ కోట్ సిబ్బంది మరియు హనుమకొండ సబ్ ఇన్స్పెక్టర్ జి రాజ్ కుమార్ మరియు ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ స్పందించి సదరు గుర్తు తెలియని మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సఖీ కేంద్రంలో 2 రోజుల పాటు ఉంచి తర్వాత మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ కాశీబుగ్గలో చికిత్స అందించారు. గత వారం రోజుల నుండి సదరు మహిళ ఆరోగ్యంగా మంచిగా అవుతూ తన పేరు వివరాలు చెప్తూ తన పేరు ఓదల రమాదేవి అని తండ్రి పేరు నరసింగరావు అని 35 సంవత్సరాలని కులిమేర మిర్యాల నుండి రోడ్ హైదరాబాద్ అని చెప్పింది. దీంతో హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీ తన తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని ఈరోజు వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తన కూతురును చూడడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీకి ఎస్ఐ రాజ్ కుమార్కు కృతజ్ఞతలు చెప్పారు. దీంట్లో ఎక్సలెంట్ పర్ఫామ్ చేసిన మా ఎస్ఐ రాజ్ కుమార్ అదేవిధంగా మాకు అన్ని రకాలుగా సహాయపడి అమ్మాయి కోలుకునే విధంగా చేసిన మదర్ సంవత్సరం అంటే అక్టోబర్ 30 నాడు అక్టోబర్ 10 నాడు మన ఎస్ఐ రాజ్ కుమార్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన పెద్దమ్మగడ్డ ఏరియాలో ఒక మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నటువంటి ఒక లేడీ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మన టీంను పంపించి ఆమెను పికప్ చేసుకొని ఒక 2 డేస్ సఖీ సెంటర్లో ఉంచి తర్వాత మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్కు మనం ఆమెను షిఫ్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారు. అప్పుడు ఎవరు ఏం తన పేరు కూడా చెప్పలేని స్థితి నుంచి కోలుకొని నౌ షీఈస్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఆమె చాలా బాగా అయ్యి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు సో వాళ్ళ తల్లిదండ్రులకు ఈరోజు మనము అప్పగించడం జరుగుతుంది. సో దీంట్లో వృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగింది. ఇట్లే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మా వైపు నుంచి కూడా ఏమైనా ఉన్నట్టయితే మాకు తెలియపరిచినట్టయితే మేము కూడా తప్పకుండా మా వైపు నుంచి సహకారాలు అందిస్తాం. వన్స్ అగైన్ నేను